बीजेपी కార్పొరేటర్లు అందరైతే ఆందోళన చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే కాంట్రాక్టర్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎవరైతే దీనికి కార్యకలాపాలు వాళ్ళందరిని కూడా సస్పెండ్ చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఇదంతా కూడా పూర్తిగా ఇటు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ నిర్లక్ష్యం గానే జరిగిందంటారండి? పూర్తిగా 100% ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు గుణపాఠాలు నేర్చుకోకుండా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ విజిట్ చేయకుండా మన కార్పొరేటర్ల మీటింగ్ అయినాడు కూడా ఖచ్చితంగా ఈ రోజు జీహెచ్ఎంసీలో ఇట్లాంటి పడి చావడానికి కారణమే జీహెచ్ఎంసీ కాబట్టి దీనికి శాఖ వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు ఈ రోజుకైనా గుణపాఠం నేర్చుకొని 50 లక్షల రూపాయలు చనిపోయిన ఇద్దరికి ఒక్కొక్కరికి 50 లక్షలు ఎక్స్గ్రేసీ కూడా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తరపుకి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఈ రోజు ముఖ్యంగా రాత్రి నుండి ఇప్పటి వరకు 12 గంటల నుండి జోనల్ కమిషనర్ కనీసం ఇక్కడికి వచ్చి చూసిన పాపన ఉడవలేదు. అసమర్థనైనటువంటి జోనల్ కమిషనర్ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారు కూడా సార్ చెప్పండి. అంటే నిన్న రాత్రి నుంచి దాదాపు 12 గంటల నుంచి పడుతూనే ఉన్నారు, సో ఏమంటారు? రాత్రి 11 గంటలకు వాళ్ళు దిగడం జరిగింది. 11:30కి నాకు ఇంటిమేషన్ వచ్చింది. నేను 11:30కి వచ్చిన ఒక మృతదేహం దొరికింది. ఇంకా మృతదేహానికి చర్చలు కొనసాగింపు నడుస్తూనే ఉంది. కాకపోతే నైట్ టైంలో అధికారులు పర్మిషన్ ఇవ్వడం ముమ్మాటికి తప్పు. నైట్ టైంలో ఏం కనిపిస్తుంది? గల్ఫర్ 16-17 ఫీట్ల లోతులో ఉంది. దీనికి పూర్తి బాధ్యత జీహెచ్ఎంసీ వహించాలి. మృతుని కుటుంబానికి కూడా తగిన ఆర్థిక సహాయం చేయాలి. మినిమం ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలి. నేను కూడా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 నా సొంత డబ్బులు కూడా దాన సంస్కారాలకు నేను ఇప్పుడు ఇచ్చేస్తాను. దీంతో పాటు జీహెచ్ఎంసీ కూడా తప్పకుండా 10-10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. చెప్పండి, వాస్తవానికి రాత్రిపూట అసలు జీహెచ్ఎంసీ ఇలాంటి పనులు అయితే చేపట్టద్దు? సో ఏదైతే మ్యాన్ హోల్ కి సంబంధించి, సో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఇంకా మనుషులని మ్యాన్ హోల్లో దింపి చేసే పరిస్థితి వచ్చిందంటే, సో ఏమంటారు మీరు? ఇప్పుడు ఇది శానిటేషన్ చేసిన తప్పిదము కళ్ళకు కనబడుతూ ఉన్నది. అది 14 నుంచి 16 ఫీట్ల మాన్యువల్ కింద ఉన్నది. దానికి బకెట్ గల్ఫర్ ఉంటుంది. బకెట్ గల్ఫర్తో మనుషులకు ఆల్రెడీ దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ విషబాయి వస్తుంది కాబట్టి అక్కడ ఒక 15-20 సెకండ్లకి ఇక బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి పూర్తిగా శానిటేషన్ వల్ల దీని మీద అవగాహన ఉన్నది. అయితే బకెట్ గల్ఫరు 13 డివిజన్లకు దాదాపు 2,600 కాలనీస్ ఉన్నాయి ఈ సర్కిల్లో. కానీ ఒక బకెట్ గల్ఫర్ ఉన్నది. ఎయిర్ గల్ఫర్ వాయు ఎయిర్ గల్ఫర్ అని అదే వాటర్ గల్ఫరు, రెండు గల్ఫర్స్ ఉన్నాయండి. రెండు గల్ఫర్లు ఎయిర్ గల్ఫర్ ఉంటే ఒక్క బకెట్ గల్ఫర్ ఉన్నది. 2,600 కాలనీలకు 14 ఫీట్ల లోపలికి దిగుతుంటే మనిషికి ఈమాత్రము అవగాహన లేదా? గతంలో ఇట్లనే కర్మంగా జరుగుతూ కూడా చనిపోయిన దానికి ఒకసారి వాళ్ళు జీహెచ్ఎం చాలా చోట్ల ఈ సంఘటన జరుగుతూ ఉన్నాయి. జరిగినా కూడా వాళ్ళకు మళ్ళీ దాని మీద అప్డేట్ కాకూడము. ఈరోజు మాటలు చెప్తా ఉన్నారు, 2,600 కాలనీలకు 100 కోట్ల ట్యాక్స్లు చూపిస్తా ఉన్నారు, ఒక్క బకెట్ గల్ఫర్ ఉంటుందా? ఇక్కడ చూసామా ఇంత విడ్డూరం ఇది? కాబట్టి దీని మీద నేను ఏమంటున్నానంటే ఇంజనీరింగ్ వ్యవస్థ మీద, శానిటేషన్ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలి. వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం అంతా పాటు